హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువు ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను దేవుడు 365 అనుదిన ధ్యానములు అనే శీర్షిక ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో కలవరానికి గురవుతున్న ఈ సమయములలో ప్రభు తన మాటను తెలియజేస్తున్నాడు తన బిడ్డలకి ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు ఎంతో ప్రేమిస్తున్న నిన్ను ఆయన దృష్టించుచున్నాడు ఆయన నిన్ను గమనిస్తున్నాడు ఆయన నిన్ను బలపరచాలని ధైర్యపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క మాట కొరకు మనము ఎదురు చూడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన మాట ఆకాశము భూమి గతించినా గతించిపోతుంది కానీ ఆయన మాట గతించదు ఆ గతించని ఆయన మాటపైన మనము విశ్వాసం ఉంచాలని ఆయన ఒక మాట మీద మనం నమ్మకం ఉంచాలని ప్రభు కోరుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకనే ఆయన ఒక మాట సెల్వియగానే ఎస్ లార్డ్ ఐ బిలీవ్ ఇట్ అండ్ ఐ రిసీవ్ ఇట్ లార్డ్ అని చెప్పి విశ్వాసమును మనం వ్యక్తపరచాలి దేవునికి మహిమ కలుగును గాక అవునండి ఎన్నెన్నో ప్రతికూలమైనటువంటి సర్కమ్టెన్సెస్ సిచ్యువేషన్స్ ఛాలెంజెస్ మన జీవితంలో ప్రతి క్షణము ఎదురవుతూనే ఉంటాను మానవ జీవితము అంటేనే పోరాటం ఎప్పుడు పోరాటం ఈ పోరాటంలో ప్రభువు మనకు తోడుగా లేకపోతే మనం ఏమైపోతాం యు జస్ట్ ఇమాజిన్ అందుకనే ప్రభు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు ఆ యొక్క ఆరోహణకు ముందు ఏం చేస్తున్నాడంటే తన శిష్యులకు చెప్తున్నాడు నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము వాగ్దానము తెలియజేసినట్టుగా మనము చూడవచ్చు దేవునికి స్తోత్రం కలుగునుగాక సత్యస్వరూపి అయిన ఆత్మ ఆదరణకర్త ఆయన ఏం చేస్తాడు ఆదరిస్తాడు అన్ని విషయంలో ఆదరిస్తాడు ఎల్లప్పుడు అంట నేను వీటన్నిటికీ కారణం నేను చెప్పేది ఎల్లప్పుడు మనతో ఉండడానికి హీజ్ ఆల్వేస్ విత్ అస్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనకు తోడుగా ఉన్నాడు అంతే దేవునికి మహిమ కలుగునుగాక ఈ 365 దినములు అనుదిన ధ్యానములలో ఈ దినము ప్రభు మన అందరితో మాట్లాడుతున్నాడు తన వాక్యము ద్వారా కీర్తన గ్రంథము కీర్తనలు 4వ అధ్యాయము Psalms 4th chapter, 4th verse, 4 and 4. భయమునంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక ఈ మాటలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను భయమునంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి ఇది అర్థం కావాలంటే దాని పైన వచనాలు మనము చదవాలి 2వ వచనం చూడండి 2-3 నుంచి వెళ్ళి మనము 5 వరకు మనం చదివినట్లయితే ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఈ యొక్క సంక్లిష్టమైనటువంటి పరిస్థితి మనము అర్థము చేసుకోవచ్చు దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ చూడండి నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు ఆయన కోసం ఏర్పరచుకుంటున్నాడు చాలా జాగ్రత్తగా వినాలి దేవుడే నిన్ను నన్ను మన అందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు తన కోసం ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకొని అప్పుడు అంటున్నాడు నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయము నొంది పాపము చేయకుడు ఏ భయం నొందాలి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని మనము భయము కలిగి ఉండాలని ప్రభు యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక మంచిది ఈ యొక్క సమయంలో మనం చూసినట్ల అనేకమైనటువంటి భయములు ఈ లోకంలో అనేక మందికి కలుగుచున్నవి దేవునికి స్తోత్రము కలుగునుగాక ఈ ప్రతివిధ భయమైన భయములలో నుండి ప్రభువు మనల్ని విడిపించాలని సెలవిస్తున్నాడు ఆయన కోసం మనల్ని ఏర్పరచుకున్నాడు మనం పాపం చేసి ఆయనకు దూరం కావద్దని
మనం పాపం చేసి నరకానికి వెళ్ళకూడదని దేవుని యొక్క భయము కలిగి మనం ఉండాలనేది ఈ యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. భయము నుండి పాపము చేయకూడదు. ఎందుకు భయం నొందాలి? ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడని, ఒక పర్పస్ నిమిత్తము, ఒక ఉద్దేశం నిమిత్తము మనల్ని ఏర్పరచుకున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాగే భయం నొందడమే కాదు, భయపడమే కాకుండా పాపం చేయకుండా ఏం చేయాలంట, మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండి. ఏమి ధ్యానం చేసుకోవాలి? దేవుని యొక్క భయము. ఏంటి ఆ దేవుని యొక్క భయం అంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడని. చాలా సింపుల్గా సిల్లిగా తీసి పడేస్తున్నారండి. దేవుని నమ్ముకున్నాము అని చెప్పడము, బాప్తిసం తీసుకున్నామని మళ్ళీ పాత జీవితంలో నడవడము, పాత జీవితానికి, పాత అలవాట్లకు, పాత రోత పాత జీవితానికి మళ్ళీ తిరిగిపోతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? మీరు పాపము చేయకుడి, యెహోవాకు భయపడి పాపము చేయకుడి. మీరు పడకల మీద దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అంటున్నాడు రెండవ వచనంలో, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చేదని. ఎంత బాధాకరమైన మాట, నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నామని, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతగా ప్రేమించే దేవుడు యెహోవా భయము కలిగి, భయము నుండి పాపము చేయకుండా మన హృదయములలో మనం పడకల మీద ఉన్నప్పుడు మనం ధ్యానము చేసుకోవాలి. పాపము చేయకుండా దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అని. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిన్ను ఎలా ఏర్పరచుకున్నాడో తెలుసా? ఆశ్చర్యపోతాము దేవుని యొక్క ప్రేమను బట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము, బుక్ ఆఫ్ ఎఫెషియన్స్ ఫస్ట్ చాప్టర్ 6వ వచనం, 6వ వచనంలో నేను చదువుతున్నా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి. ఈ మాట మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరించడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ఎస్ మనలను అంటే యు అండ్ మీ. ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరూ వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా కుమార్తెలుగా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, నిన్ను తన కోసం నిర్ణయించుకున్నాడండి. తన పని నిమిత్తము నిన్ను నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే. నిన్ను ఎప్పుడు చూసినాడండి దేవుడు? జగత్తు పునాది వేయబడక ముందే, ఆదాము కంటే ముందే నిన్ను చూశాడు దేవుడు. అందుకనే జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొను. ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఆల్రెడీ బిఫోర్ ద క్రియేషన్. ఇప్పుడు కాదు ఏర్పరచుకున్నది. అందుకనే భయము నుండి పాపము చెయ్యకుడి. నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. మనం పరదేశులుగా వచ్చినాం ఈ లోకానికి, మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడే చిక్కుబడిపోతాను ఈ పాపపు ఊబిలో, జిగట గల దొంగ ఊబిలో నేను చిక్కుబడిపోతాను, నేను ఇక్కడే నాశనమవుతాను అంటే నరకానికి వెళ్ళడం దేవునికి చిత్తం కాదు. అందుకే పలుమార్లు పలువిధాలుగా ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాట్లాడి ఏమంటున్నాడు? ఆయన మనల్ని బలపరిచి ధైర్యపరుస్తున్నాడు. ఆయన మనల్ని బలపరిచి ధైర్యపరుస్తున్నాడు. ధైర్యపరిచి ఆయన కోసము మనల్ని నిర్ణయించుకున్నాడు కాబట్టి మనం పాపము చేయకుండా మన పడకల మీద ఆయనను జ్ఞాపకము చేసుకొని మనము దేవునికి ఇష్టులుగా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. హల్లెలూయా. గడగడ వణుకుచు సంతోషించాల. భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. 33:8 చూడండి. కీర్తనలు 33:8. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలను,
భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవాలను వెరవవాలను భయపడవాలను దేవునికి మహిమ కలుగును గాక ఆయనకు భయపడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక 119వ అధ్యాయం చూడండి 119 161వ వచనం అధికారులు నిర్నిమ్మత్తముగా నన్ను తరుముదురు ఆయనను నీ వాక్య భయము నా హృదయమునందు నిలుచుచున్నది దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్య భయము మన హృదయంలో ఉండాలి దేవుని యొక్క భయము మన హృదయంలో ఉండాలి ఉన్నప్పుడు మనము దేవుని యొక్క కట్టడలు మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఆ యొక్క దేవుని కట్టడలో భయంలో మనం లేకుండా మనము దేవుని రక్షణను నిర్లక్ష్యము చేయకూడదని ప్రభువు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక మంచిది ఈ సమయంలో మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం బుక్ ఆఫ్ యిర్మీయా 5వ అధ్యాయము 5:22 అండి సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా నా సన్నిధిని వనకరా ఇదే యెహోవా వాక్కు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఎంత చక్కని మాట సెలవిస్తున్నాడు చూడండి సముద్రం మీ అందరికీ తెలుసు సునామీ వచ్చినప్పుడు ఎవరన్నా దట్టుకుంటారా ఎవరు దట్టుకోరు దానికి ఆనకట్ట వేస్తారా ఎవరు వేయలేరు కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సునామీ కానీ ఇంకేదైనా కానీ ఇంకేదైనా కానీ ఈ యొక్క సముద్రానికి ఎల్లలు వేసినాడు దేవుడు ఎల్లలు వేసినాడు అంటే బౌండరీస్ను ఏర్పరిచినాడు ఏర్పరిచి వాటిని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉన్నాడు ఇసుక సముద్రమును కంట్రోల్ చేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క ఇసుక దానికి సరిహద్దుగా నియమించిన మీ దేవునికి మీరు భయపడరా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక మీరు వనకరా మీరు భయపడరా అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అందుకనే ఇక్కడ మరి ఒక వాక్యం చూద్దాము యోబు గ్రంథం బుక్ ఆఫ్ జోబ్ 28:28 28 చూడండి యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఇష్టులుగా ఉండాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అదే జ్ఞానమునకు మూలమై ఉంటున్నది దుష్టత్వమును విడిచి ఉండడమే వివేకమని ఆయన నరులకు సెలవిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి మనము దేవుని యొక్క కట్టడలలో నడుచుకోవాలి దేవుని యందు భయభక్తులు కలిగి పాపము చేయకుండా దేవుడు ఇవన్నిటిని కూడా మనకు నేర్పించడానికి పెట్టినాడని ఎందుకు నువ్వు పాపం చేయకుండా ఉండడం కోసమే ప్రతిదీ మనకు బోధిస్తుంది ఈ సృష్టి మనకు బోధిస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మంచిది ఈ సమయంలో మరి ఒక వాక్య భాగం మనం చూసుకున్నాము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నేను జ్ఞానిని గదా అని నీవు అనుకునవద్దు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము హల్లెలూయా చెడుతనమును విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక ఈ చెడుతనాన్ని విడిచిపెట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనము మన హృదయమందు వాటిని ధ్యానించుకుంటూ మనం భయపడుతూ పాపము చేయకుండా దేవుని చిత్తానుసారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ఈ యొక్క దేవునికి భయపడితే నాకేమొస్తుంది పాస్టర్ గారు అని చెప్పేసి అనేక మంది అంటున్నారు ప్రతి దానికి ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు లాభాపేక్షను కలిగి ఉంటున్నారు దేవునికి స్తోత్రం ఏం కలుగుతుంది నేను మీకు చూపిస్తాను కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపులు మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును. ఇక్కడ చూడండి, అతడు చేయున దంతయు సఫలమగును. హల్లెలూయా, దేవునికి మహిమ. నువ్వు ఏది చేస్తే అది సఫలమవుతుంది. ఎప్పుడు? దివారాత్రము యహోవా ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేనిని ధ్యానిస్తున్నాం మనము? దేనిని ధ్యానిస్తున్నాం? అనేకమైనటువంటి భయాలను గురించి, శ్రమలను గురించి, భవిష్యత్తును గురించి అనేకమైనటువంటి భయాలు మనల్ని ఆవరిస్తుంటే ఆ భయాలను గురించి మనము చేస్తున్నాం. కొంతమంది లోక సంబంధమైనటువంటి, కొంతమంది శారీరక సంబంధమైనటువంటి, కొంతమంది లోభత్వముకు సంబంధించి, కొంతమంది ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని చెప్పేసి వాటి గురించి ధ్యానిస్తూ ఉన్నారు పడక మీద. అందుకే నిద్ర రాక అనేక మందికి ఏమవుతుంది, 2, 3, 4, 5 గంటల దాకా కూడా కొంతమందికి నిద్ర రావట్లేదు. అలాగే నిద్ర రాకుండా ఇంకేమొస్తుంది, తల పోటు వస్తుంది, హెడ్ ఏక్ వస్తుంది, నెక్ ఏక్ వస్తుంది, కళ్ళ జబ్బులు వస్తున్నాయి, ఇంకేదో నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఇవన్నీ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? ఏం ధ్యానిస్తున్నావు నువ్వు? వాట్ యు ఆర్ మెడిటేటింగ్ ఆన్ యువర్ బెడ్? మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ ప్రాస్పర్. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము ఏమాత్రము మనము కలవరపడకుండా, భయపడకుండా దేవుని యొక్క నామాన్ని మనం ఘనపరుస్తూ, మహిమపరుస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని మనము దేవుని యెహోవా యందు భయమునుంది పాపము చేయకుండా ఉండాలని ప్రభువు యొక్క మాట సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ యొక్క ప్రభువు మాట మనం వింటూ ముందుకు సాగిపోతూ మన జీవితంలో అనేకమైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మనము భయమునుంది పాపము చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మన హృదయములలో ధ్యానము చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను, దేవుని యొక్క వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నిద్రపట్టట్లేదు అంటే కారణం అదే. ఇవి దేవుని వాగ్దానాలు కాకుండా భయమును గురించి, సాతాను గురించి, ఇంకా అనేకమైన వాటి గురించి మనం ధ్యానిస్తూ పడుకుంటా ఉంటే నిద్ర రావట్లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన ప్రజలకు చక్కని ఆలోచన ఇచ్చి ఆయన వారిని నడిపించి దీవించి ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మీద ఆధారపడిన వారు ఎవరిని కూడా దేవుడు సిగ్గుపరచనియ్యడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వారి సిగ్గును తొలగించి వారికి గొప్ప ఆనందమును కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనమందరం దేవుని యందు భయము కలిగి ఈ యొక్క పాపము చేయకుండా దేవుని రాజ్యములో, దేవుని కట్టడలో నడుచుకొని దేవుని దీవెనలు పొందుకుందామని మనందరికీ తెలియజేస్తూ మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ఈ యొక్క సమయంలో తండ్రి. నేను ఈ యొక్క వాక్యం విన మీ ప్రియులందరినీ కూడా మీరు సహాయం దయచేయండి. వారి భయము నొందాలి. మీ యొక్క భయమును, మీ యొక్క ప్రేమలో ఉన్నటువంటి భయము, మీ యొక్క తండ్రినైనా ప్రభా, ఆ తండ్రినైనా పరిశుద్ధతను బట్టి వారికి భయమును కలగజేసి వారిని దీవించండి, ఆశీర్వదించండి, పాపము చేయకుండా వారిని కట్టడి చేయండి. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించండి. దీవెన ఆశీర్వాదముల చేత వారిని నింపి ఈ యొక్క సందేశం ద్వారా వారిని బలపరిచి ధైర్యపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు, మీ సాక్ష్యములను కామెంట్ రూపంలో తెలియజేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించి సహకరించాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్.